నమస్తే సార్, మీ పేరండి? ప్రవీణ్ అండి. సార్, 2024 ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేసినాయి. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. మరి ఈసారి ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి కానీ ప్రజలకు కానీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజల యొక్క ఆకాంక్ష, 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆకాంక్ష కూడా అదే. సార్, ఎందుకనే చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, అందులో మీరు కోరుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. రాష్ట్రంలో యువతకి జాబులు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఈ డ్రగ్స్ లేదంటే గంజాయి మత్తులో వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ నిర్వీర్యం కాకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఉద్యోగస్తులకి 1వ తారీఖునే జీతాలు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. శాంతి భద్రతలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. సొంత బాబాయిని హత్య చేయనటువంటి రాజకీయం ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. రాష్ట్రంలో అరాచకం లేకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక నియంత, ఒక అరాచకవాది. అటువంటి అరాచకత్వం రాష్ట్రంలో లేకుండా ఉండాలి అంటే బాబు గారు నాయకత్వం రావాలి, బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. సార్, మీరు ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు గారు రావాలంటున్నారు. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పారిశ్రామిక మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు వైజాగ్ సమ్మిట్లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసామని చెప్పారు. వైజాగే రాజధాని అని చెప్తున్నారు. మీరేంటి ఈ ప్రభుత్వం వద్దు, మాకు చంద్రబాబు గారు కావాలంటున్నారు? 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు కదా, ఒక్క కనీసం ఒక 5 కోట్లో, 10 కోట్లో, 100 కోట్లో పెట్టుబడి పెట్టినటువంటి సంస్థ పేరు ఒకటి చెప్పమనండి. దావోస్ వెళ్తానికి ఆయన ఏం చెప్పాడు, నాకు చలేస్తుంది కాబట్టి నేను దావోస్ వెళ్ళలేదన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులో ప్రతి సంవత్సరం కూడా దావోస్ వెళ్ళేవారు, పెట్టుబడులు ఆకర్షించేవారు, అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఒక యువకుడు అయి ఉండి చలి వేస్తుందని చెప్పేసి దావోస్ వెళ్ళనటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే గుడివాడ అమర్నాథ్ గారే. అటువంటి అసమర్థులైనటువంటి మంత్రులు మన మంత్రివర్గంలో ఉండటం వల్లే ఈ రాష్ట్రం ఇంత అంధకారంలో ఉండిపోయింది అనేది నా యొక్క అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం కూడా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడుతూ నన్నొక్కడిని ఎదుర్కోవడానికి అందరూ కూటమిగా ఏర్పడి వస్తున్నారు, తండ్రి లేని బిడ్డని, ఒంటరివాడిని, నన్ను మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పి అటు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్కన నేను సిద్ధం అని చెప్పేసి కూడా రాష్ట్రం అంతా బస్సు యాత్రలు చేయడానికి సిద్ధమైపోయారు. సో నిజంగానే ఆయన ఒక్కడిని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారా, లేదంటే అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒక్కడిని ఎదుర్కోవడం గురించి కాదు సమస్య, అది కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర ప్రజలకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులకి, దేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం, ఆయన దూరదృష్టి మీద ఒక నమ్మకం, ఆయన యొక్క రాష్ట్రం మీద ఆయనకున్నటువంటి ప్రేమ మీద ఒక నమ్మకం అందరికీ నాయకులకు కూడా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి జనసేన పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా వచ్చారు, తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరు ఎందుకు వెళ్తలేదు, ఆయన అరాజకవాది, ఒక అసమర్థ పరిపాలన అని చెప్పి ఆయన మీద నమ్మకం లేక ఎవరు జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్తలేదు, ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఒక అస్పృశ్యుడు, ఒక అంటరాని వాడు రాజకీయంగా. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము సింగిల్గా వెళ్తాము, సినిమాలాగే వెళ్తున్నాం అని చెప్తున్నారు. కానీ విషయం అది కాదు, వాళ్ళని ఎవరూ కూడా రాజకీయంగా కనీసం దగ్గరికి కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు, అది వాస్తవం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరి వాడిని అంటున్నారు, నిజంగా ఆయన ఒంటరి వాడా, లేకుంటే ఆయనే ఒంటరిగా తయారయ్యాడు అనుకుంటున్నారు? ఆయనే ఒంటరిగా తయారయ్యాడు ఖచ్చితంగా. ఇప్పుడు 22 మంది ఎంపీలు వాళ్ళు గెలిచారు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఎంతమంది ఎంపీలు పోటీ చేస్తున్నారు అదొకటి మీరు గణాంకాలు తీసుకోండి. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది అదే ప్లేసుల్లో వాళ్ళు ఎక్కడైతే 2019 పోటీ చేశారో అదే స్థానాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనంలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఆయన అసమర్థ పరిపాలనతో తనకు తానే ఒంటరి వాడయ్యాడు. ఎవరు కూడా వాళ్ళ నాయకులే వాళ్ళని నమ్మట్లేదు, వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళని నమ్మట్లేదు. చాలామంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, ఎన్డీఏ, జనసేన, బీజేపీ అభ్యర్థులకి ఓటు వేయడానికి కానీ వాళ్ళ వెంట తిరిగి ప్రజలతో ఓట్లు వేయించడానికి కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు.
ఒకసారి నేను మళ్ళీ గెలిస్తే వైజాగ్ నుంచే రాజధానిగా పరిపాలన అక్కడి నుంచే మొదటి రోజు నుంచే సాగిస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. గతంలో మరి 3 రాజధానులు అన్నారు. అసలు ఈ రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక అసలు అభిప్రాయం ఏమంటారు అనుకుంటున్నారు? అసలు ఆయనకంటూ ఒక అభిప్రాయం ఉందంటారా? 2019 ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఖచ్చితంగా ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పారు. వాళ్ళ మంత్రులందరూ కూడా ఏం చెప్పారు? రోజా లాంటి వాళ్ళందరూ, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, రాజధాని ఖచ్చితంగా అమరావతిలోనే ఉంటుంది అన్నారు. ఎలక్షన్లు అయ్యి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5-6 నెలల్లోనే మాట మార్చి మడం తిప్పి 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆడాడు. సరే, ఒకవేళ 3 ముక్కలు ఆట ఆడినా సరే, కనీసం ఎక్కడన్నా అమరావతిలో కానీ, కర్నూలులో కానీ, వైజాగ్లో కానీ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం ఏదన్నా చేశాడా? వైజాగ్ ప్రాంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఎక్కడ ఈ వీళ్ళందరూ, ఈ అరాచకవాదులు, ఈ భూ కబ్జాదారులు అందరూ వచ్చి వైజాగ్ని ఆక్రమిస్తారో, వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఆక్రమిస్తారో అని చెప్పేసి వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో వాళ్ళకి 1-2 సీట్లు కూడా రావు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళందరినీ అసహించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ అరాచకత్వం, వీళ్ళ నియంతృత్వం, వీళ్ళ యొక్క ఫ్యాక్షనిజం వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి ఖచ్చితంగా వైజాగ్ ప్రాంత ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఏ ప్రభుత్వానికైనా సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కళ్ళులాగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమం చేసేసాను, అభివృద్ధి జరిగిపోయింది అని అంటున్నారు. మరి ఒక సంక్షేమమే ఎవరినైనా కానీ గెలిపిస్తుందని మీరు భావిస్తున్నారా? సంక్షేమం అని గొప్పలు చెప్పుకున్నాడు ఆయన, కానీ ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు లేదంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే గణాంకాలు వేరు, నిజంగా లబ్ధిదారులకు వచ్చే లబ్ధి వేరు. ఆయన చెప్పే లెక్కల్లో కనీసం ఒక 50%, ఒక 40% కూడా గ్రౌండ్ లెవెల్లో లబ్ధిదారులకు రావట్లా. కానీ వీళ్ళు ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. అలా సంక్షేమం చేస్తున్నామని గొప్పలు చెప్తూనే ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. సంక్షేమం, అభివృద్ధి అనేవి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి రెండు కళ్ళు. మీరు గతంలో 94 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూశారు. మళ్ళీ తర్వాత 2014 నుంచి 19 వరకు చూశారు. ఆ 14 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అలాగే పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలని, మధ్యతరగతి అందరినీ కూడా సంక్షేమం దిశగా చాలా కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా అభివృద్ధి ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతారు. సంపద సృష్టిస్తేనే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు తప్ప, చేయాలి తప్ప, ఎంతసేపు ఆ బ్యాంకుని అడుక్కోవడం, ఈ బ్యాంకుని అడుక్కోవడం, లేదంటే ఏదైనా ఆస్తుల్ని తనఖా పెట్టడం. అసలు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి కూడా అప్పులు తెచ్చాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలాంటి అసమర్థ పరిపాలన అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మనం కనీవిని చూసి ఉండం, భవిష్యత్తులో కూడా చూడం. కాబట్టి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా, రెండు చక్రాలలాగా పెట్టుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారు. సార్, మరి మీ నియోజకవర్గం వచ్చేసరికి బోడే ప్రసాద్ గారు వర్సెస్ జోగి రమేష్ గారు ఉన్నారు. మరి సార్, అక్కడ పరిస్థితి ఏంటి సార్? బోడే ప్రసాద్ గారు ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారు 50,000 మెజారిటీతో ఘన విజయం సాధించబోతున్నారు. మేమందరం కూడా జోగి రమేష్ గారు వచ్చిన తర్వాత ఒక రకంగా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తిని ఓడించేటటువంటి సువర్ణ అవకాశం మా పెనమలూరు ప్రజలకు వచ్చిందని చెప్పేసి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా 50,000 మెజారిటీతో బోడే ప్రసాద్ గారు గెలవబోతున్నారు. ఎక్కడో పెడ నుంచి తనితే పెనమలూరులో వచ్చిపోయినటువంటి జోగి రమేష్ గారిని ఖచ్చితంగా పెనమలూరు ప్రాంత ప్రజలు భారీ మెజారిటీతో బోడే ప్రసాద్ గారిని గెలిపించి జోగి రమేష్ గారిని ఓడించి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.